అందంలో బుట్ట బొమ్మ, కానీ ఆటలో మాత్రం ఉత్త బొమ్మ. లెట్స్ వెల్కమ్ వాసంతి. ఎలిమినేషన్ అయ్యో, ఆ బాధ కనిపించట్లేదు. ఫేస్ మీద కనిపిస్తేనే బాధ అని కాదు, సో లోపల కూడా ఉంటుంది. వసంతి కల్ట్ ఫ్యాన్స్, వసంతి ఆర్మీ ఫ్యాన్ బాయ్స్, ఇంత ఫ్యాన్ బేస్ రావడానికి మీరు ఏం చేశారు? అది మీరే చెప్పాలి, ఎందుకంటే నేను ఇప్పుడే బయట వచ్చాను కాబట్టి. వసంతి అంటే మేకప్ వేసుకొని నీట్గా రెడీ అయ్యి గేమేం ఆడలేదని చెప్పి టాక్. బిగ్ బాస్కి సంబంధించి ఏదైతే కావాలో అన్నీ చేసొచ్చానని అనుకుంటున్నాను. నాకైతే హౌస్ లో ఎలాంటి సపోర్ట్ లేదు గేమ్ నుంచి. ఎవరు సపోర్ట్ కావాలి ఇప్పుడు? లోపల ఎవరు ఫేవరెటిజమ్స్ వాళ్ళకు ఉన్నారు? ఫేవరెటిజమ్స్ ఎవరు చూపిస్తున్నారు? శ్రీహాన్ అండ్ శ్రీ సత్య వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు. ఎస్. హౌస్లోకి వెళ్లే ముందు చాలా అల్లరి చేస్తూ ఉంటా అని అన్నావు కదా, చేసావా అల్లరి? చేసి ఏం ఎంటర్టైన్ చేసావు? ఎక్కడ యాక్టివ్గా ఉన్నావు? సి, యాక్టివ్గా ఉండకపోతే 10th వీక్ వరకు ఉండేదాన్ని కాదు. ఫస్ట్ థింగ్ నువ్వు ఏదో చేసింది. సి, జనాలకు నచ్చితేనే నన్ను అంతవరకు ఉంచుతారు, లేదంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీకే నన్ను పంపించేసేవాళ్ళు బయటకి. ఇన్ని రోజులు నెట్టుకొస్తానని నువ్వు అనుకున్నావా? అనుకున్నా, ఇంకా ఉండబోతానని కూడా అనుకున్నా. ఏం చూసుకొని హౌస్లో ఉంటాను అని అనుకున్నాను? అక్కడ ఎవరు ఏం చూసుకొని ఉండాలి అని లేదు. అవుట్ ఆఫ్ 100 మీరు ఎంత ఇచ్చుకుంటారు? ఐ విల్ జస్ట్ గో విత్ 70. ఎందుకు 100 అని చెప్పుకోలేకపోయారే? ఎందుకంటే నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది లేదు. ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్, దట్స్ ఇట్. ఓన్లీ నామినేషన్స్లో చప్పన ఒక్కసారి కోపం వస్తుంది వాసంతి, అదే ఫైర్ నార్మల్ డేస్లో ఎందుకు రాదు? ఇనాయ లాగా వెళ్ళి ప్రతి కాన్వర్సేషన్లో దూరాలని అంటారా? ఇనాయ ప్రతి దాంట్లో దూరుతుందా? ఆఫ్ కోర్స్. బిగ్ బాస్లోకి ఎందుకు వచ్చా? టు గెట్ ఎ ఫేమ్. వచ్చింది అనుకుంటున్నాను.